అకాల వర్షం రబీ రైతులను నట్టేట ముంచింది రెండు రోజులుగా తెలంగాణ జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఎక్కడి పంటలను అక్కడే కకావికలం చేసేస్తాయి కళ్ళాల్లో ఆరబోసిన మిరపకాయలను తడిపేస్తాయి ఈదురుగాలు మొక్కజొన్న అరటి తోటలను నేలవాల్చాయి పదుల సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయి ఈ విపత్తుతో ఖమ్మం మార్కెట్లో మిర్చి ధర అమాంతం పడిపోవడాన్ని కర్షకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఖమ్మం జిల్లాలో వేకువజామును కురిసిన అకాల వర్షం మిరప రైతులను ఘోరంగా దెబ్బతీసింది ఈదురుగాలులతో కూడిన వాన దెబ్బకు మిరప తోటలన్నీ దెబ్బతిన్నాయి కళ్లాల్లో ఆరబోసిన మిరపకాయలు వాన నీటిలో నానుతున్నాయి మార్కెట్లో ఆరుబైటున్న సరుకు పాక్షికంగా తడిచిపోయింది మార్కెటింగ్ శాఖ అధికారులు సిబ్బంది సకాలంలో టార్పాలిన్లు అందిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాలుగు గంటలకు అనుకోకుండా వర్షం వచ్చింది నిన్న రేటు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు నిన్న పడ్డది ఈరోజు షెడ్డు లేదు ఏం లేదు మాకు బయటే బయటే వేసుకున్నాం మొత్తం తడిచిపోయింది టార్పింగ్ లా సౌకర్యం లేదు మళ్ళీ పొద్దున్నే వచ్చి పదివేల ఐదు అట్లా అడుగుతారు పట్టి పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ అధికారులు కనీసం మాట్లాడడానికి కూడా రావట్లేరు పట్టించుకోవట్లేరు ఏమైనా అంటే తీసుకోపోండి మీ సరుకు మీరు తీసుకోపోండి అట్లా మాట్లాడతారు మాతోటి పోయినసారి ఇంతకు ముందు కూడా పదమూడు వేల దాకా ఉండే అసలు రేటు ఉన్న దాకా ఉన్న రేటు కంటే ఇప్పుడు ఎంత పదకొండు వేల మూడు రెండు వందలు పదకొండు వేల నాలుగు వందలు కొంటామని చెప్తున్నారు ఆ తడి బస్తాలు అసలే కొన్ని అది కూడా పక్కకు పెట్టేస్తాం మాకు అవసరం లేదని చెప్పిస్తున్నారు వర్షం కురిసింది రైతులు బత్తాలు మొత్తం తడిచిపోయాయి రైతుల పరిస్థితి అమ్మబోతే అడిపోయింది కొనబోతే కురువైంది మరి ఇప్పుడు రైతును ఆదుకునే నాయకులు లేరు ఏకబిగిన గంటకు పైగా కురిసిన వర్షం వల్ల వేల ఎకరాల్లోని మిరప తోటలపై ప్రభావం చూపింది ఎండిన సరుకు పరిస్థితి అలానే ఉంది ఇదే అదనని భావించిన వ్యాపారులు ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరను తగ్గించారు క్వింటాకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కోత పెడుతున్నారు అధికారులు సైతం వ్యాపారులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఆరు బస్సులు తెస్తే నిన్న పన్నెండు వేల మూడు వందలు పెట్టారు పన్నెండు వేలు ఒక వందలు రెండు వందలు పెట్టారు ఈరోజు కనీసం పన్నెండు వేలు పదకొండు వేల మూడు వందలు రెండు వందల ఆరు వందల వరకు కొంటారు ఈ రోజు వర్షం పడది ఏం సాకండి వర్షం పడదు బస్సులు దశని అంటారండి గుండెలో ఉంది అక్కడ ఉంది అంటారు మళ్ళీ ఏమంటారు కాటా పెట్టేటప్పుడు తడిచినప్పుడు డబ్బులు తరం మళ్ళీ అంటున్నారు మళ్ళీ పేచిపెడతారు బస్సాలు అది చేస్తుంటా అది ఎంతవరకు అయితే ఇంకా తెలియదు బస్ పట్టించుకోవట్లేదు జెండాపాట పన్నెండు వేల మూడు వందలు ఉందండి అందులో ఎవరైనా వస్తాండి చూపెడితే పదివేల మూడు వందలు పదివేల అడగట్లేదు తీసుకుంటే తీసుకునే ఇంటి దగ్గర తీసుకెళ్ళండి అని మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు పన్నెండు వేల మూడు వందల యాభై జెండా పాట అయింది గుంటూరు కొద్దిగా రేజ్ అవుతుందని కొన్ని నిన్నటి మార్కెట్ మీద ఇవాళ కొద్దిగా ఆశాజనకంగా కొన్నారు దానివల్ల ఇప్పుడు మార్కెట్లో తడిచిన వస్తాలు ఒక కేజీ తీయాలా రెండు కేజీలు తీయాలా అధిక అధికారులు ప్రకటన చేయలేదు ఏందంటే తడిచిన బస్తాలు ఏంటంటే ఒక తెలియలేదు ఈ అకాల విపత్తు వరంగల్ జిల్లా ములుగు మండలం రైతులను ముంచేసింది ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి అరటి మొక్కజొన్న మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి రాళ్లవాన తీవ్రతకు జీవాలు మృతి చెందాయని బాధితులు వాపోతున్నారు విపరీతమైన గాలితో కూడుకున్నటువంటి వడగళ్ల వర్షం పడడం ద్వారా మా గ్రామం పందికుంట గ్రామంలో రైతులందరికీ విపరీతమైన నష్టం జరిగింది ఈ నష్టం పూడ్చుకోలేనిది ఎందుకంటే రబీ పంట మీద ఆశ పెట్టుకున్న మేము ఆరకాలం కష్టం చేసి చుక్క చుక్క నీరును కాపాడి పంటను సాగు చేసుకున్నాక తీర చేతికి అందుతుంది అనే సమయంలో ఈ వడగల్ల వర్షం వల్ల పూర్తిగా ధ్వంసం అయిపోయింది నూటికి తొంభై శాతం పంటలు ధ్వంసం అయిపోయినాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొక్కజొన్న అరటి మిర్చి అదే విధంగా పడ్డటువంటి రాళ్లకు ఇరవై వరకు కూడా చనిపోయినాయి పశువుల కాపర్లకు దెబ్బలు తాగినాయి ఈ వాతావరణ విపత్తు ద్వారా జరిగిన నష్టానికి ఆదుకోవాలని ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పన్నెండున్నరకు వచ్చింది మేవానం పెద్ద వర్షం అనుకోకుండా ఉరుల మెరుపులతోనే రాళ్ళు ఇంత దొడ్డు రాళ్ళు పడి మాకు దెబ్బలు తాగినాయి గొర్రెలకు దెబ్బలు తాగినాయి గొర్రెలు ఆగమై జంగా పోయినాయి అన్ని చచ్చిపోయినాయి ఇరవై ఇరవై పైగా చచ్చిపోయినాయి రెండు ఎకరాలి ఏం లేదు పంట నష్టం బాగా వచ్చింది పత్తి ఎత్తే పత్తి ఏ పత్తి పోయిందని నీళ్లు బాయల నీళ్ళునే అని మక్కధర వేసినాం అది ఇప్పుడు వానకు పోయింది అప్పుడు నాలువానప్పుడు అట్లే పోయింది ఇప్పుడు అట్లే పోయింది ఇప్పుడు నోట్లకు వచ్చే పంట కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు లేదు దయచేసి గవర్నమెంట్ కోరుతున్నాం చేతికొచ్చిన పంట వాన పాలవడాన్ని కరువు పీడిత రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు తక్షణమే సంబంధిత అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు